हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नैया ये विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु चूडंडी नेनु मिल्क मिस्ट बटर अनसाल्टेड तीसुकुन्नानु इदि लेकपोयिना अमूल बटर अनसाल्टेड तीसुकोंडी इदि अर केजी चेसारु कदंडी इप्पुडु स्टव मीद मूकुडु पेट्टुकोनी మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బటర్ని ముందుగా కరిగించుకుందాము. ఈ విధంగా మొత్తం బటర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది కదండి, బాగా మరిగించుకోవాలి. ఇలాగా బుడగలు వస్తుంది కదండి. ఇందులో గరిటని ఉంచుకోండి, లేకపోతే పొంగిపోతుంది బటర్ అంతా. సో నేను అందుకని గరిటని ఇందులో ఉంచుతున్నాను. చూసారు కదండి బటర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఈ పైన వచ్చిన బటర్ కూడా మొత్తం మెల్ట్ అవి అడుక్కి చేరుకుంటుంది. నేను ఎక్కువగా బయట కొన్న నెయ్యిని యూజ్ చేశాను, అది అంత కమ్మగా లేదు కాబట్టి నేను బటర్ కొని ఈ విధంగా నెయ్యి తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా మొత్తం మరిగిపోయి పైన ఉన్న బటర్ అంతా అడుక్కి చేరిపోయింది కదండి. ఇప్పుడు అడుక్కు వలన బటర్ అంతా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంతసేపు మళ్ళీ మరిగించుకుందాము. నెయ్యి రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను స్టీల్ డబ్బాలోకి ఈ నెయ్యిని తీసుకుంటున్నాను. స్టీల్ డబ్బాలో తీసుకుంటే మనం నెయ్యిని ఈజీగా కరిగించుకోవచ్చు. చూసారు కదండి చాలా సింపుల్గా నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకున్నాను. చూసారు కదండి నెక్స్ట్ డేకి నెయ్యి చల్లారాక ఎంత పోసపోసగా ఉందో నెయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.